हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ये रोज़ मनं कैटरिंग स्टाइल मुलक्काड मसाला करी एला चेयालो चूद्दाम। ई करी चेयडानिकी पैन पेट्टी 2 स्पून्स वेरुशनग पप्पुलु वेसुकोवाली। अलागे 2 स्पून्स पच्चि शनगपप्पु, 1 स्पून धनियालु, 1 चेक्क, 2 लवंगालु, एंडु कोब्बरि ऐसी बागा फ्राई चेयाली। इला फ्राई चेस्तुन्नप्पुडु माडिपोकुंडा फ्राई चेसुकोवाली। इल्लो 1 स्पून पापी सीड्स अलागे ఒక చిన్న సైజ్ చింతపండు వేసుకోవాలి। మిక్సీ జార్లో తీసుకొని వీటిని ఫైన్ పౌడర్ లాగా ఫస్ట్ మిక్సీ పెట్టుకొని తర్వాత వాటర్ పోసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి। ఇలా తయారు చేసుకున్న మసాలాని పక్కన పెట్టేసుకోవాలి। సో మనకి కర్రీ కోసం మసాలా రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం కర్రీ చేద్దాం। పాన్ పెట్టి పాన్ హీట్ అయ్యాక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసి పోపు పెట్టుకోవాలి। పోపు ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ ని ముందుగా షర్ట్ చేసి పెట్టుకొని ఆ షర్ట్ చేసిన ఆనియన్స్ ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకొని ప్యూరీలా పేస్ట్ చేసుకోవాలి। ఆ పేస్ట్ ని వేసుకోవాలి। టొమాటో ప్యూరీ అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాక 1 స్పూన్ salt, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి। ఇవి వేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి। వీటిల్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి। ఇలా ఉప్పు, కారం, పసుపు మిక్స్ చేసుకున్నాక 2 మీడియం సైజ్ మునక్కాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి। అలా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయల్ని ఈ ఉడుకుతున్న కర్రీలో వేసుకోవాలి। ఈ కర్రీ అంతా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి 2-3 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి। హై ఫ్లేమ్ పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి ఉడికించుకోవాలి। ఇలా 2 మినిట్స్ పాటు ఉడికిన తర్వాత మూత తీసి మళ్ళా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక మనం ఫస్ట్ తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ మసాలా పేస్ట్ వేసుకొని కర్రీని బాగా కలుపుకోవాలి। అలాగే దీనిలో కొద్దిగా వాటర్ పోసుకోవాలి। ఒక 50 ml లేదా ఒక చిన్న 1/2 గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది। ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు, ఎందుకంటే ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే మనకి థిక్గా ఉండే గ్రేవీ రాదు, కొద్దిగా లూజ్ అయిపోతుంది కర్రీ। ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి। ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మళ్ళా మూత పెట్టి ఉడికించుకోవాలి। మళ్ళీ మూత తీసి కలుపుకోవాలి, లేకపోతే కర్రీ అడగంటిపోతుంది। ఇలా మనం మునక్కాయ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి। ఇలా మునక్కాయ బాగా ఉడికిపోయింది, మనం అలా క్రష్ చేయగానే మెత్తగా అయిపోయిందంటే మునక్కాయ బాగా ఉడికిపోయిందని అర్థం। సో మనం ఇప్పుడు సెపరేట్ బౌల్లో తీసుకుంటే సరిపోతుంది। సో కేటరింగ్ స్టైల్ ములక్కాడ మసాలా కర్రీ రెడీ అయిపోయింది। ఇది చపాతి, రోటీ, బిర్యానీ, రైస్ ఇలా ఒకటి కాదండి, దేనిలో వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది। సో మీకు నచ్చితే మీరు ట్రై చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి। థ్యాంక్ యూ।